श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत ई 2022 संवत्सरं आगस्ट 27वा तेदीन श्रावण अमावास्य ई अमावास्यकु एंतो विशेषमैन प्रत्येकत कलिगि उंटुंदि एंदुकंटे ई अमावास्य रोजुनि पेद्दल कोसं केटायिंचडं अय्यिंदि अंते काकुंडा प्रति मासंलो वच्चेटटुवंटि अमावास्यलु एंतो शक्तिनि कलिगि उंटायि अवि मनकु ఎంతో మేలును చేకూరుస్తాయి. అలాగే మన జీవితాలను మలుపు తిరిపేటటువంటి ముఖ్యమైన రోజులుగా అవి ఉంటాయి. ఇక ఈ 2022 సంవత్సరంలో ఆగస్ట్ 27వ తేదీన వచ్చేటటువంటి ఈ శ్రావణ అమావాస్యకు ఒక విశేషమైన శక్తిని కలిగి ఉంటుంది. అలాగే ఈ శ్రావణ అమావాస్యను దార్శి అమావాస్య అలాగే పోలాల అమావాస్యగా పిలువబడుతుంది. ఇక ఈ అమావాస్య నుంచి కూడా ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ఐదు రాసుల వారికి ఇక్కడి నుంచి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు వీరి జీవితంలో వీరు చూడనటువంటి ఎన్నో గొప్ప గొప్ప మలుపులను మార్పులను వీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఈ శ్రావణ అమావాస్య రోజున గ్రహాలలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. అలాగే ఈ రోజున ప్రతి పౌర్ణమికి అలాగే అమావాస్య ఘడియల్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన పూజలను జరుపుకుంటారు. ఇక అదేవిధంగా ఈ శ్రావణ అమావాస్య రోజున అద్భుతంగా మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడబోతుంది. ఇక దీని కారణంగా ఈ ఐదు రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఈ శ్రావణ అమావాస్య నుంచి వీరికి అద్భుతంగా కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులను చూసి వీరే ఆశ్చర్యపోతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు చేస్తున్న అన్ని పనులు విజయాలను పొందుతారు. మరి ఈ శ్రావణ అమావాస్య నుంచి కూడా అదృష్టాన్ని లక్ష్మీ యోగాన్ని పొందేటటువంటి ఆ ఐదు రాసుల వారెవరు, వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏమిటి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్కలేక మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఈ 2022 సంవత్సరం ఆగస్టు 27వ తేదీన శ్రావణ అమావాస్య నుంచి కూడా అదృశ్య యోగాలు పట్టేటటువంటి ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. ఇక మేషరాశి జాతకులకు ఈ ఆగస్ట్ 27వ తేదీన శ్రావణ అమావాస్య రోజున ఎన్నో శుభయోగాల రాజయోగాల నిర్మాణం జరగబోతుంది. దీని కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృప కటాక్షాలు వీరి మీద అలాగే వీరి కుటుంబ సభ్యుల మీద కలగబోతున్నాయి. ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో సక్సెస్ను సాధిస్తారు. ఇక వ్యాపారులకు వారి వ్యాపారాలు ఇదివరకంటే మెరుగ్గా పుంజుకుంటాయి, అధికమైన లాభాలు లభిస్తాయి. ఇక ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వీరి యొక్క కళలు నెరవేరుతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాల వలన వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. ఇక వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. గృహం వాహనం ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలు గతం కంటే బాగా అధిక లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వీరి కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఈ శ్రావణ అమావాస్య నుంచి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల వలన వీరికి ఎన్నో శుభయోగాలు అలాగే రాజయోగాల నిర్మాణాలు వీరికి కలగబోతున్నాయి. దీని కారణంగా కన్యారాశి వారి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబడినది. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో ఏవైతే మీరు చేస్తున్న పనులు ఆగిపోయాయో అవి ఇప్పుడు పూర్తి అవుతాయి. ఇక మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. అలాగే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. కష్టం అని అనిపించిన పనులు ఈ సమయంలో అతి సులభంగా పూర్తి అవుతాయి. ఇక ఈ శ్రావణ అమావాస్య నుంచి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల వలన మీరు చేస్తున్న అన్ని రకాల పనుల్లో ఎన్నో శుభయోగాలు విజయాలు కలుగుతాయి. మీరు చేసేటటువంటి అన్ని రకాల పనులు సక్సెస్ను సాధిస్తారు. అన్ని వైపుల నుండి ధనాదాయం కలుగుతుంది. అన్ని రకాల సత్ఫలితాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వాహనం ఇల్లు ప్లాట్స్ ఇంట్లోకి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగాలు లేని వారికి వారు కోరుకునే ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు పొందుతారు. వేతన వృద్ధి ఉంటుంది. ఇక వ్యాపారులకు వారి వ్యాపార లాభాల పాటు నడుస్తాయి. ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. మీరు లక్ష్మీ కుబేరులు అవుతారు. తర్వాతి రాశి తులారాశి. తులారాశి జాతకులకు
ఆగస్ట్ 27వ తేదీన శ్రావణ అమావాస్య రోజున గ్రహాల్లో ఎన్నో రకాల శుభ సంయోగాల రాజయోగాల నిర్మాణం వలన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాల వలన మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అలాగే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో వృద్ధి ఉంటుంది. నాలుగు వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. మీ ద్వారా జరిగే అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట్లో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని రకాల కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాల వలన మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. తర్వాతి రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు ఈ ఆగస్ట్ 27వ తేదీన శ్రావణ అమావాస్య నుంచి మీ మీద ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు అద్భుతంగా కలగబోతున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూస్తున్న వారికి విదేశీయానం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వారికి అనుకోని ప్రమోషన్లు వస్తాయి. శాలరీలు పెరుగుతాయి. అలాగే వ్యాపారులకు వారు ఊహించని పెద్ద పెద్ద బిజినెస్ ఆర్డర్స్ కాంట్రాక్ట్స్ లభిస్తాయి. అధికమైన ధనాన్ని సంపాదిస్తారు. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇక మకర రాశి విద్యార్థులకు విద్యా జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. చదువులపైన శ్రద్ధ చూపుతారు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఇక ఈ శ్రావణ అమావాస్య నుంచి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీరు ఊహించని విధంగా మార్పులు అనేవి అద్భుతంగా ఉంటాయి. మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి. మీరు లక్ష్మీ కుబేరులు అవుతారు. తర్వాతి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ ఆగస్ట్ 27వ తేదీన శ్రావణ అమావాస్య నుంచి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మీ యొక్క అదృష్టం ఒక వెలుగుబడినది. మీరు చేస్తున్న పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివెలుస్తుంది. ఇదివరకు కష్టమని అనుకున్న పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు. నాలుగు వైపుడి ధనం లభిస్తుంది. వాహనం, ఇల్లు, ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. అన్ని రకాల ప్రయోజనాల ద్వారా లాభాలు కలుగుతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ఈ శ్రావణ అమావాస్య నుంచి కూడా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. మీరు లక్ష్మీ కుబేరులు అవుతారు. ఇక ఫ్రెండ్స్, ఈ 2002 సంవత్సరం ఆగస్ట్ 27వ తేదీన శ్రావణ అమావాస్య అలాగే పొలాల అమావాస్య నుంచి కూడా ఎన్నో శుభ యోగాల నిర్మాణం కారణంగా అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదాలు కృపా కటాక్షాల వలన ఈ ఐదు రాశుల వారు అదృష్టవంతులు కోటీశులు అవ్వబోతున్నారు. ఇందులో మీ రాశి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.